కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర వ్యాపారమే సంక్షోభంలో చిక్కుకుందని భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. పాలకుల అసమర్థ తెలివి తక్కువతనంతోనే పంటలు ఎండిపోతున్నాయని దుయ్యబట్టారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలతో కలిసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు భరోసానిచ్చారు. కరీంనగర్ జిల్లా ముగ్ధుంపూర్లో ఎండిపోయిన పంటల్ని పరిశీలించిన కేసీఆర్ నీటి సమస్యపై రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు తమ గోసను ఆయనకు వివరించారు. అన్నదాతలకు భారస అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండి పోరాడతామని వారికి చెప్పారు. రామడుగు మండలం, వెదిర, గంగాధర మండలం, కురిక్యాల గ్రామాల్లో కేసీఆర్ పర్యటించారు. వాహన శ్రేణి నుంచి దిగి రైతుల వినతి పత్రాల్ని ఆయన స్వీకరించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో పంట పొలాల్ని భారస అధినేత సందర్శించారు. ఎండిన పొలాల్ని చూపుతూ రైతులు తమ సమస్యల్ని ఆయనకు వివరించారు. స్థానిక రైతులు సాగునీటి సమస్య, విద్యుత్ సరఫరా సమస్యలు ఏకరువు పెట్టారు. ఆ తర్వాత మధ్యమానేరు ప్రాజెక్టులోని ముంపు ప్రాంతాల్ని కేసీఆర్ పరిశీలించారు. మోసపూరిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా అని ప్రశ్నించారు. రైతుల్ని పట్టించుకోకపోతే వదిలిపెట్టేది లేదని, ప్రభుత్వాన్ని వేటాడుతామని హెచ్చరించారు. ఏ సీన్ అయితే 2014 కనబడతా ఉండేనో మళ్ళా అదే సీన్ పునరావృతమైంది. అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు ఎంపీ చేసి పాపం మంచిగున్న వాళ్ళ నోట్లే మట్టి కొట్టింది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ 4-5 హామీలు ఇచ్చినాడు. అది ఎవరిని ఉద్ధరించడానికో నాకు అర్థం కాదు. ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు, కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు, మొత్తం యావత్తు తెలంగాణలో. అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది. ఇందిరామ రాజ్యంలో ఇగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నీటి నిర్వహణ సామర్థ్యం తెలివైనటువంటి లత్కోర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి, అసమర్థులు చవట దద్దమ్మలు రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది. ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి? నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఎండిన పంట రాళ్లవాణ అని మీరు అనుకుంటా ఉన్నారు, రాళ్లవాణ కాదు. దాని ద్వారా పోయింది 100,000-150,000 ఎకరాలు, కానీ 15 లక్షల నుంచి 20 లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి. దీనికి ఏంది, నీటి నిర్వహణ సామర్థ్యం లేక, దాన్ని ఎట్లా వాడానో తెలియక వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం. సరే, అదేదో నిటమటమైన పాత బోర్ ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న భారీ దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం, మోటార్లు కాలిపోవడం రెండవ కారణం. వెలసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి. నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 100 రోజులలో 200 మంది రైతులు చచ్చిపోయిన 200 పైచీలు కన్నా నేను చెప్తే 48 గంటల్లోగా ఇయ్యండి, మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు. 4 గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం. ఇప్పటికీ ఉలుకు లేదు, పలుకు లేదు, ఏం లేదు. వాళ్ళకు తలా 25 లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి, ఆ కుటుంబాలను పరామర్శించాలి. మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నాం. రెండవది, పెట్టిన పెట్టుబడి పోయింది, వస్తుందనుకున్న పంట పోయింది. వాళ్లకు ఖచ్చితంగా ఎకరానికి 25,000 ఇవ్వాలి. పంటలు ఎండిన మాట వాస్తవం, నష్టం జరిగిన మాట వాస్తవం. 15-16 లక్షల ఎకరాలు అంటే చిన్న విషయం కాదు. నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్లు కాలువలు వదిలింది. నేను ఇటు వస్తున్న కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలోకి నీళ్లు వదులుతారు. వదులుడు కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్లు వదలాలని. ముఖ్యమంత్రి నేనా, మరి నువ్వా? మేడిగడ్డ బ్యారేజీలోని 300 పిల్లర్లలో 3 కుంగిపోతే ప్రపంచం మునిగినట్లు కాంగ్రెస్ మాట్లాడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. బ్యారేజీల నిర్మాణంలో చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజమేనన్నారు. కాళేశ్వరం గురించి, ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఏమైందండి దానిలా? గోదావరిలో నీళ్లు ఎత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు, కానీ ఎప్పుడు అవసరం పడుతుంది? అది టాక్టికల్ అప్రోచ్. 25,000 క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండ్కు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి. మళ్ళా ప్రవాహం 25,000 క్యూసెక్ల డౌన్ అయ్యేదాకా ఆపుతారు, వచ్చినవి పోతా ఉంటాయి. ఆ 9-10 TMCలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటా ఉంటాం. మే నెల తర్వాత కూడా మత్తలు దుంకిన చెరువులు కారణమైంది. తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తించినాం కాబట్టి. నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు, ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏమి వచ్చింది, ఎందుకు ఎత్తలేదు నీళ్ళంటే సార్ మమ్మల్ని నిరోధించినారు అని, ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజ్ నీళ్ళు కూడా వదిలేసినారు కావాలని చెప్పి వీళ్ళు తెలియతొక్కతనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పారు నాకు. ఇంజనీర్లే 50 TMCల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్, దగ్గర దగ్గర 48 TMCల నెట్ వాటర్ కుంగిందని. దాని ఏదో కేసీఆర్ని బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుంటే నీళ్ళని వీకినాయి. ఇప్పుడు కూడా 1500 క్యూసెక్లు పోతా ఉన్నాయి. ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు? వీళ్ళకి లెక్కనా తెలుసా కనీసం? ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివైన ఉన్నది వీళ్ళకు? మేము నడిపిన నాడు కూడా మొత్తం పంపులు నడపం, నీళ్ళని బట్టి చూసుకుంటూ, అవసరాన్ని బట్టి చూసుకుంటూ. ఇవతల అవసరం మెంతుంది, ఎన్ని కాలేజీ ఉన్నాయి,
అని చూసుకుంటూ నడుపుతాం. ఒకసారి ఒక పంపు నడుపుతాం, రెండు పంపులు నడుపుతాం, మూడు పంపులు నడుపుతాం. మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు, కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఎందుకు ఉన్నది? మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో ఏమున్నదండి, అలా వాడు ఏం చెప్పిండు, మొన్న చచ్చిపోయినాడు, ఆ రెండు పిల్లల కింద ఉన్న ఇసుక కదలి అవి కదిలినాయి అని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి, చాలా చాలా బరిలలో జరుగుతాయి, చాలా వాటిలో జరుగుతాయి. ఎవడో ఒక చిన్న ఇంజనీర్ లోపమో ఒక మెయింటెనెన్స్ లోపమో దానికి ఎందుకు ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకుని ఆడికి యాత్రలు పెట్టి మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇప్పుడు కూడా దాని ఆ పిచ్చికాలలో ఉన్నది కావాలి. అందులో ఇంటికే దొరుకుతుందేమో, తోక దొరుకుతుందేమో, గుట్ట కడతామేమో అనే ఉద్దేశంతో ఓ పిచ్చి విఫల ప్రయత్నంలో ఉన్నారు తప్ప రైతాంగాన్ని ఆదుకోవాలి, మంచినీళ్ళకి బాధ వస్తుంది, రైతులను కాపాడాలని ఆలోచన చేయలే. ఈ దద్దనలకు చేత కాకపోతే 50,000 మంది రైతులు నింబడేసుకుని వీళ్ళని పండబెట్టి తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ కాడ కుర్చేసుకుని కూర్చొని నేను నింపుతా మళ్ళా ఇవన్నీ రంది పడకుండా అని చెప్పిన నేను ఎత్తాల నీళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది దీని పేరు చెప్పి దాని పేరు చెప్పి ప్రజల నోట్లో మట్టి కొడతామంటే చూస్తూ కూర్చోం. మనం కొత్తగా ఎలక్షన్ తర్వాత కాబట్టి కూర్చున్నాం మౌనం పట్టాం, కానీ నేనే పోతా గోదావరిలో 20,000 క్యూసెక్లు దాటిన తర్వాత వీళ్ళు నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే ఒక 50,000 మంది రైతులు వేసుకొని పోతా, తొక్కి తొక్కి వీళ్ళని పండబెట్టి తొక్కి ఆ మోడల్ నడిపిస్తాం. రాష్ట్రంలో 64 చోట్ల డిపాజిట్లు కోల్పోయిన భాజపా గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు.